కార్యక్రమానికి ఇక్కడ స్థానిక ప్రిన్సిపల్ తమ్ముడు గారికి అలాగే స్థానిక సర్పంచ్ గారికి స్థానిక ఎంపీడీసీ గారికి అలాగే వైసవ సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకి అలాగే పెద్దలు వ్యవసాయ సలహా మండలి సభ్యులు విశ్వేశ్వరరావు గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ అలాగే బాల బాలికలు ఆ రోజుల్లో మేము చదివేటప్పుడు పురుగులన్నం తినుకొని చదివేవాళ్ళం ఆ రోజుల్లో కానీ ఇప్పుడు ఆ రోజులు పోయి మంచి రోజులైతే వచ్చిందని చాలా గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే మనం తినేటటువంటి భోజనం నుండి మనకు మీకు తెలియంది కాదు గిరిజన ప్రాంతం అంటే ఎటువంటి అభివృద్ధి లేక జూనియర్ కాలేజీలు అంటే మరీ గొడ్లు సాలలకంట అద్వానంగా ఉండేటటువంటి రోజులవి అలాంటి సందర్భంలో ఈ రోజు మన మీ జగన్ మామ గారు వైఎస్ జగన్ గారు సీఎం గారు ఆడపిల్లలు చాలా బాధపడుతున్నారు అలాగే టాయిలెట్లకు వెళ్ళడానికి గాని ప్రైవేట్ బడులే బాగున్నాయి గవర్నమెంట్ బడులు ఏది కూడా బాగులేదని చెప్పేసి ఆలోచన చేస్తూ గిరిజన బిడ్డలు కూడా మంచి చదువుకోవాలంటే వాళ్ళకి మంచైన వసతులు ఉండాలని చెప్పి ఆలోచన చేస్తూ మీకు సుమారుగా 1.5 కోటి రూపాయలు ఇచ్చి ఈ యొక్క కాలేజీ రూపురేఖలు మారుస్తున్నటువంటి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎందుకంటే మాకు తెలుసు రోజు మేము ఇలాగే వెళ్తుంటాము మీరు ఎన్నో సమస్యలతో ఉన్నారు ఇక్కడ టాయిలెట్స్ బాగాలేదని చెప్తే మొన్ననే చూద్దామని అనుకునేసరికల్లా ప్రిన్సిపాల్ గారు మంచి కబురు పట్టుకొచ్చారు అన్నయ్య మా కాలేజీకి ఇంత శాంక్షన్ వచ్చింది చాలా గర్వంగా ఉంది మీరు రావాలంటే తక్షణంగా వస్తాను తమ్ముడు అని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది మీరు చక్కగా చదువుకోవాలంటే మీకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి అలాంటి మౌలిక సదుపాయాలు ఈరోజు ప్రైవేటు బడుల కంట మన గవర్నమెంట్ బడులు నాడు నేడులో తలతలలాడిపోద్ది ఒక్క నెల రోజుల్లోపే ఈ వర్కులను కూడా కంప్లీట్ అయిపోద్ది అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ మీరందరూ కూడా మంచి చదువులు చదువుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇలాంటి అవకాశాలు మీలాంటి స్టూడెంట్స్ నుండే మంచి రాజకీయ నాయకుడు తయారవచ్చు మంచి ఒక సైంటిస్ట్ అవ్వచ్చు ఒక డాక్టర్ అవ్వచ్చు మీరు ఇప్పటి నుండే మంచి కష్టపడి మంచి ఒక చిన్నప్పటి నుండే మంచి నడవడిక నడుచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి మరొక్కమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలన్నీ మరి ప్రభుత్వము విని మనకి నాడు నేడు 2వ దశ కింద 53,89,000 రూపాయలని మంజూరు చేసింది దాంట్లో భాగంగా మనకి తరగతి గదుల్లో విద్యుత్ ఏర్పాటు చేసుకోవడం అలాగే టాయిలెట్స్ నిర్మాణం బాలబాలికలకి అలాగే మనకి అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ అలాగే మనకి మంచినీటి సదుపాయం అనేక కార్యక్రమాలకి ఈ నగదుని వెచ్చించవలసిందిగా కోరుతూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఇంత మంజూరు చేశారు వారికి మన గిరిజన ప్రాంత మన్య ప్రాంత ప్రజల తరపున విద్యార్థిని విద్యార్థుల తరపున మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మిమ్మల్ని ఉద్దేశించి మొదటిగా మరి వచ్చినటువంటి అతిథులు 2 నిమిషాలు మీకు ఆశీర్వచనం ఇస్తారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమము రన్ అవుతుంది తదుపరి మరి మన నియోజకవర్గానికి పెద్ద అయినటువంటి మరి పాల్గొన గారు అన్నయ్య గారు ఎమ్మెల్యే గారు కూడా తదుపరి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేస్తారు ఈరోజు ప్రభుత్వం చాలా చక్కటి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా మన జూనియర్ కళాశాలలో నాడు నేడుతో ఈరోజు దాదాపుగా 53 లక్షల చిల్లరతో ఈ కాలేజీని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో చక్కగా కార్యక్రమం చేసుకొని గతంలో కాకుండా ఇప్పుడు కొత్తగా అన్నీ కూడా మార్చేయాలనేటువంటి ఒక చక్కటైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఈరోజు విద్యా వ్యవస్థ మీద చాలా పటిష్టంగా అమలు చేసే కార్యక్రమం చేస్తున్నాయి అందులో భాగంగానే ఈరోజు మన కాలేజీలో 53 లక్షల రూపాయలు మన ప్రభుత్వం ఇచ్చి ఇక్కడ టాయిలెట్స్ కానీ కళామందిరాలు కానీ లేకపోతే రూమ్స్లో ఫ్యాన్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసుకోమని చక్కటైనటువంటి కార్యక్రమం చేసుకొని ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ కాలేజీలు మాదిరిగానే ఈ గిరిజన పిల్లలు కూడా చదివేటువంటి దగ్గర కూడా
ఆ రకంగానే ఉండాలి. వారు కూడా మా ప్రాంతం పిల్లలే, నా పిల్లలే అంటే ఎలాగైతే చదువుతున్నారో అదే పరిస్థితిని అందరి పిల్లలు చదువుకోవాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ఈ దిశగా నాడు నేడు అనే పేరుతో మంచి కార్యక్రమం చేసుకొని వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. కనుక మనం ఒక్కసారి మన యొక్క సీఎం గారికి ఈ విషయం మీద ఎప్పుడు మనము కృతజ్ఞతతో ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇంత అంటే ఇది చేయడం అనేది బాగుంది. ఎందుకంటే పిల్లలు ఆడపిల్లలు బయటికి వెళ్ళి ఎంత ఇబ్బంది పడుతున్నారో మేము ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. అంటే వాళ్ళకి బాత్రూమ్స్ లేక వాటర్స్ లేక వాళ్ళు పాపం దాలుగుమడి వైపు ఇటువంటి వెళ్ళడము పిల్లలు కామెంట్ చేయడం అని ప్రతిసారి ప్రతిరోజు మేము చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో, అయినా కానీ అంత ఇబ్బంది పడుతూ కూడా ఇలాగ ఇలాగే వాళ్ళు ఉండడం అనేది ఇది కాదు, అది సబు కాదు. కానీ ఇప్పుడు ఈ నాడు నేడు ద్వారా అయినా కానీ ఈ ఇది వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అంటే త్వరగా పూర్తి చేసి వాళ్ళ సమస్య పూర్తిగా ఇది చేసి అంటే త్వరగా కట్టించి వాళ్ళకి కూడా కొంచెం మంచి చేస్తారని. మనము కాలేజీల్లోనే కొన్ని సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. అందులో ఆడపిల్లలు అయితే ఇప్పుడు వాష్రూముల విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాగ కొన్ని కొన్ని విషయాల్ని ఇంకా ఆలోచించి ఒక మంచి ఒక ఆలోచనతో దాదాపు 53 లక్షలతోటి నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా మరి మన జూనియర్ కాలేజీని డెవలప్మెంట్ చేయడానికి మరి మన జగన్ గారు ఒక మంచి అవకాశం అనేది ఇచ్చారు. మరి కాబట్టి మనం అతనికి రుణపడి ఉండాలి. దాదాపు 53 లక్షలతోటి మీ కాలేజీని ఇంత డెవలప్మెంట్ చేయడానికి జగన్ గారు ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు. కాబట్టి మీ అందరూ చక్కగా చదువుకొని ఇంకా భవిష్యత్తులో మంచిగా మంచి పెద్ద పెద్ద చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ టీపీ గారికి అలాగే ఎన్టీపీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఈ కాలేజ్ 2001లో ప్రారంభమైనప్పటికీ ఇది 2022 సంవత్సరం అయినా సరే ఇంతవరకు ఏ ఫెసిలిటీస్ లేనందున ఈసారి నాడు నేడు ప్రోగ్రాం ద్వారా మన సీఎం అయిన జగన్ గారు 53 లక్షల రూపాయలతో కళాశాల అభివృద్ధికి ప్రోత్సహిస్తున్నందుకు సీఎం సార్కి చాలా థ్యాంక్స్. అలాగే ఈ సౌకర్యాలను మనమందరూ సద్వినియోగం చేసుకొని అలాగే లెక్చరర్స్ ద్వారా మంచి విద్యని అభ్యసించి ఈ కాలేజ్ నుంచి మంచి పేరు గుర్తింపు పొంది మంచిగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనమందరూ అనుకోవాలి. అలాగే ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే టాయిలెట్ విషయంలో వస్తే చాలా ఇబ్బంది. కాకపోతే ఇన్ని సంవత్సరాల తర్వాత మన కాలేజ్కి అభివృద్ధి అనేది వస్తుందంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ ఇంతటితో ముగిస్తుంది. అందరికీ నమస్కారం. అయితే ఈ నాడు నేడు ద్వారా మనకు సీఎం గారు 53 లక్షల రూపాయలతో మనకు ఇవన్నీ ఇప్పిస్తున్నారు. కాబట్టి సద్వినియోగంగా ఆడుకుంటున్నాం.